హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ హ్యాపీనెస్. డోంట్ వేస్ట్ టైమ్, కమ్ టు ద పాయింట్ ఇన్ ద వీడియో. మానవ జన్మ దుర్లభము. మానవ జన్మ దుర్లభమని అంటారు కోట్లాది కోట్ల మంది. ఎన్నో కోట్లాది జీవరాశుల్లో లేని ప్రత్యేకత సామర్థ్యం మనిషిలోనే ఉన్నాయి. మనిషి ఆలోచించగలడు, దుఃఖాన్ని తొలగించుకొని సంతోషంగా ఉండగలడు, ప్రాణాపాయం నుంచి తనను తాను రక్షించుకోగలడు. హర్షుడు రాసిన నాగానందంలో మనిషి చేయలేని కార్యమే లేదన్నాడు. ఈ భూమి మీద దైవము మనిషి కోసమే కాక సకల ప్రాణులకు అవసరమైన వస్తువులన్నింటినో అందుబాటులో ఉంచాడు. ఆ అవసరాన్ని వినియోగిస్తూ వాటిని జీవుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన దైవము ఎంత దయాలువో తానెవరో, ఎందుకు ఈ పృథ్వీ మీద ఈ అదృశ్య శక్తి వెసలుబాట్లు కల్పించాడో తెలుసుకోవడం మనిషి కర్తవ్యం. ఈ వెతుకులాటలో సదా తపిస్తూ మహత్వపూర్ణమైన జీవితాన్ని పొందే ఆనవాళ్ళ కోసం శోధించాలని శతపథ బ్రహ్మణానికి శాండిల్యుడు చేసిన వ్యాఖ్యానం చెప్తుంది. శ్రీ హరివల్లే ఈ భూమి, ఈ జీవకోటి, ఈ ప్రకృతి ఉన్నాయి. మనలోని ఎరుక కారణంగానే ఈ ప్రపంచం ఇలా ఆనందమయమై నిరంతరము సౌభాగ్యకరం అవుతుందని అరవిందో ఘోష్ తన పుస్తకం ది హ్యూమన్ సైకిల్లో ప్రస్తావించారు. సర్వకాలాల్లో అత్యంత మహిమాన్వితమైన దైవాన్ని స్మరించడం ఉత్తమమైన సాధన అని ఆయన చెప్తారు. ఆ దైవము కరుణకు మారుపేరు. శ్రీహరే రక్షకుడు, పాలకుడు. భూమిపైన ఈ ప్రాకృతిక సౌందర్యాలు, శరత్కాలంలోని చంద్రుడిలోని చల్లదనాలు, సూర్యకిరణాల్లోని ఎన్నో ఔషధీయ గుణాలు, ఋతువుల్లో మార్పులు మనిషికి లభించిన వరాలు. రక్షించేవాడు దైవం. అతడి మేనిఛాయ ఆకాశంలాగా నీలివర్ణం, ఆ గగనంలాగానే అందడు. నిరంతరము చైతన్యంతో వెతుకులాడాలి. కన్న తండ్రిని సన్మానించినట్లే ఆ తండ్రుల గన్న తండ్రిని ఆరాధించాలి, శ్లాఘించాలి, ప్రేమించాలి. జీవరాశులన్నింటికీ మూలమైన సముద్రమే ఆయన నిలయం. జీవరాశులన్నింటికీ కీలకమైన మూలమైన సముద్రమే ఆయన నిలయము. ఆయన సృజించిన ప్రకృతిలోని అందాలు దైవంలోని సొగసుకు ప్రతిరూపాలు. రంగురంగుల పువ్వుల్లోని సౌరభాలు ఆయన నిశ్వాసాలేనని విష్ణు పురాణం చెప్తుంది. వేదాల సారం ఆ దైవం. రాజా, సోమరితనము, అతినిద్ర, పాపం, అలక్ష్యం, ఆడంబరాలు, దురాభిమానాలు, విషయ సుఖాలు, దుర్వ్యసన దురాచారాలను విడిచిపెట్టాలి అని రఘువంశం రాయడానికి ముందు ఉజ్జయిని కాళికాలయంలో తన రాజు విక్రమాదిత్యుడితో కాళిదాస్ అన్నట్లు చెబుతారు. మానవ దేహము దుర్లభమైంది, ఇదే గొప్ప అని అనుకోరాదు. స్వర్గసుఖం సైతము అల్పమైందే. దేవాదిదేవుడైన విష్ణుమూర్తిని చేరడమే మనిషి లక్ష్యం కావాలి. ఈ మానవ శరీరాన్ని ఇచ్చి తన ఉనికి కోసము వెతికే శక్తిని సైతము ప్రసాదించిన దైవానిది మనోజ్ఞ స్వరూపము. ఈ అందాలను చూడగలగాలి,
మనిషి జీవితంలో అదృష్టం కంటే ఎక్కువ ఫలితాలనిచ్చేది దైవం కోసం నిరంతరం సాధన. విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివరించినట్లు ఆ దైవము చతుర్భుజుడు, పంచాయుధాలను ధరించినవాడు, పాల సముద్రంలో శేషుడిపై పవలించినవాడు, శ్రీదేవి భూదేవి చేత పూజలు అందుకుంటున్నవాడు, శ్రీవత్ససింహాన్ని కౌస్తభాన్ని జయంతిమాలను ధరించినవాడు, ఆ గరుడ వాహనుడైన శ్రీహరి చక్కదనాలకే నిర్వచనం. ఆ మనోజ్ఞ స్వరూప దర్శనం దక్కిందే మన జీవితం ధన్యమైనట్లే, ఆ భాగ్యము అనంతమైన